सावत्तु मन जिल्लाको इंचार्जिगा राष्ट्र आर्थिक शाख मंत्रुलु पेद्दलु अन्न हरिचन रावडं निजंगा मन अदृष्टंगा भावस्तू गौरवनीयुलु मन जिल्ला मंत्रिवर्युलु राष्ट्र एडुकेशन मंत्री गारु अम्म सबितम्म गारु गौरवनीयुलु चाला मंदि कूडा एंतो मंदि पीवी नरसिंहराव गारि गुरिंचि गानि अदे विधंगा मन अभ्यर्थि गुरिंचि गानि चाला विधालुगा चेप्तुन्न तीरुगा निजंगा कूडा ఆమె మాటల్లోనే ఒక ఓపిక ఉంది కాబట్టి అభ్యర్థి గారికి వాణి గారికి గౌరవ పెద్దలు మాజీ మంత్రివర్యులు అన్న మహేంద్రన్న గారికి స్థానిక శాసనసభ్యులు రోహిత్ రెడ్డి గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలుపుతూ ఒకటే నేను మాట్లాడడానికి కారణం ఏంటంటే మనకు నాకు ఒక బాధ్యతగా ఇక్కడ కోఆర్డినేషన్ చేస్తూ పరిశీలిస్తూ ఇక్కడ పనిచేసిన వ్యక్తులది కానీ అదేవిధంగా పని చేసినట్లు యాక్టింగ్ చేసే వ్యక్తులది కానీ ఎప్పటికప్పుడు పార్టీకి నేను అనుసంధానంగా అదేవిధంగా గౌరవ పెద్దలు హరీశన్నకు అనుసంధానంగా నడుచుకునే పద్ధతిలో నేను రావడం జరిగింది. నేను ఒక్కటి మనవి చేస్తూ ఉన్నా, ఎందుకంటే మనకు ఆశమాయిషి ఎన్నికలు కావు, మనకు వచ్చిన నాయకుడు ఆశమాయిషి మంత్రివర్యులు కారు. నేను చాలా క్లియర్గా చెప్తా ఉన్నా, హరీష్ అన్న వచ్చిండు అంటే రంగారెడ్డి జిల్లా మొత్తాన కదలాల్సిన అవసరం ఉన్నది. అందులో తెలంగాణలో ప్రత్యేకించి మన గ్రాడ్యుయేట్ ఎన్నిక అనేది మెజార్టీతో గెలవాల్సిన అవసరం ఉన్నది. దాంట్లో ఈ తాండూరు నియోజకవర్గం లోపల ఉన్న ప్రతి ఓటర్ను కూడా మనం టచ్ చేయాల్సిన అవసరం ఉన్నది. దానికి పార్టీ కార్యాచరణ ఇవ్వడం జరిగింది. దాన్ని పూర్తి స్థాయిలో మనమందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఒక్కటి మాత్రము మీ అందరితో నేను మనవి చేస్తూ ఉన్నా, మన అభ్యర్థి గెలిచిన తర్వాత సింపుల్ వ్యక్తి కాబట్టి మనమందరం వెళ్ళొచ్చు, మాట్లాడవచ్చు, ఆమెకు పని చేపించుకోవచ్చు. అంతకన్నా నేను చెప్పేది ఏంటంటే, మనం ఉద్యమం నుంచి చూసిన నాయకుడు, మనం ఉద్యమం నుంచి కూడా మనతో కలిసి ఉన్న మన మంత్రివర్యుడు అన్న హరీష్ అన్న ఉన్నాడు. హరీష్ అన్న దగ్గరికి మనమందరం కూడా వెళ్ళిన వాళ్ళం, ఇక్కడ ఉన్న వాళ్ళం అందరం కూడా లాస్ట్ పర్సన్ వరకు కూడా, ఇంటికి వెళ్ళిన లాస్ట్ పర్సన్ కూడా ఆయన పని ఏముంది, ఎందుకు వచ్చిండు, ఆ పని అయిందా కాలేదా మళ్ళా పూర్తి స్థాయిలో తెలుసుకునే నాయకుడు మనకి ఈరోజు ఇన్ఛార్జిగా ఉన్నాడు. కాబట్టి మనం ధైర్యంగా మన పార్టీ పరంగా మనం డెఫినెట్గా మనం అందరిని కూడా గ్రాడ్యుయేట్స్కు మాట ఇవ్వాలి, గ్రాడ్యుయేట్స్కు పని చేపిస్తామనాలి. ఆయన పర్సనల్ పని కానీ ఆయన కమ్యూనిటీ పని కానీ ఏది ఉన్నా కూడా మనం చేపిస్తామని మాటిద్దాం, మనం ఓటేపించుకుందామని చెప్పి నేను ఈ సందర్భంగా అందరితో కూడా తెలియజేస్తూ ఉన్నా. అందుకే మనం అందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఉన్నది, మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా నేను ఒక్క విషయం నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా, ఎందుకంటే 1978లో ఏదైతే ఆ రోజు చెన్నారెడ్డి గారు నాయకత్వంలో ముఖ్యమంత్రి ఉండి ఆయన నాయకత్వంలో రంగారెడ్డి జిల్లా ఏర్పడిందో, ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్న కర్ణాటకకు కూతవెట్టు దూరంలో ఉన్న బస్రాబాద్ వాళ్ళు కూడా హైదరాబాద్కు వచ్చి దిక్కుదోచని స్థితిలో ఆ రోజు మారుమూలకు హైదరాబాద్ చుట్టూ మన ఆఫీసులు ఉంటే మనం వెళ్ళి చూసిన వెళ్ళాం, తిరిగిన వెళ్ళాం, ఆఫీసులు దొరకక మళ్ళా ట్రైన్కు వాపసు వచ్చిన వెళ్ళాం. అది కూడా మనం చూసినాం, అనుభవించినాం. ఈరోజు మన జిల్లా ఆఫీస్కి వెళ్ళాలంటే, ఎస్సీ కార్పొరేషన్కి వెళ్ళాలంటే, కలెక్టర్ ఆఫీస్ వెళ్ళాలంటే, ఎస్పీ ఆఫీస్కి వెళ్ళాలంటే మనం వికారాబాద్ లోపలనే మనం ఆఫీస్ చూస్తూ ఉన్నాం. దాని ఫలితం మనకి ఏదైతే అన్న హరీష్ అన్న ఆ రోజు మంత్రిగా అయిన తర్వాత తాండూరులోనే ప్రోగ్రాం ఉండేది, మేము వికారాబాద్లో మా వల్ల అందరూ కూడా వికారాబాద్ను బంద్ పెట్టిద్దాం అది పెట్టిద్దామని అన్నప్పుడు అన్న గెస్ట్ హౌస్ లాగి అందరి ముందు మాట ఇవ్వడం జరిగింది. ఈ ఈ తెలంగాణ ఏర్పాటైంది ముఖ్యమంత్రి గారు ఉద్యమం టైం లోపలనే వికారాబాద్ను జిల్లా చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. నాకు సిద్దిపేట అయినా కాకపోయినా సిద్దిపేట కన్నా ముందు మీ వికారాబాద్ను జిల్లా చేస్తాన్నాడు, చేసి తీరిండి అని చెప్పి నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నా. అందుకని మాట ఇవ్వడు, మాట ఇస్తే తప్పడు అలాంటి నాయకుడు మనకున్నాడు. కాబట్టి మనం ధైర్యంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. మనం ఓట్ల కొరకు ప్రతి కార్యకర్త కూడా, గుర్తింపు కొరకు ప్రతి ఉద్యమకారుడు కూడా, గుర్తింపు కొరకు ప్రతి నాయకుడు కూడా, పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి నేను పరిశీలకునిగా డెఫినెట్గా లాస్ట్ అవర్ వరకు కూడా
పద్నాలుగు తారీఖు రోజు నాలుగు గంటలకు లాస్ట్ ఓట్ వరకు కూడా నేను ఇక్కడ ఉండడం జరుగుతుంది. ప్రతి విషయం కూడా హరీష్ అన్నకు తెలవడం జరుగుతుంది. కాబట్టి మీరు దాన్ని గమనించాలని చెప్పి నేను కోరుకుంటూ, ఎన్నికలు అనేటి ఎప్పటికి రావు, కానీ పార్టీ ఎప్పటికుంటుంది, ప్రభుత్వం ఎప్పటికుంటుంది, నాయకులు ఎప్పటికుంటుంది, మనకు పనిపడేది ఎప్పటికుంటుంది, మనం బతికేది ఎప్పటికుంటుంది. పద్నాలుగు తారీఖు అయితే ఎన్నికలు అయిపోతాయి, కానీ ఆ తర్వాత మనం చాలా రోజుల వరకు నాయకులు ఉండాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ పద్నాలుగు రోజులు, ఈరోజు మూడు తారీఖు అయిపోయింది కాబట్టి పదకొండవ రోజునాడు ఎన్నికలు జరుగుతాయి. ఆ పదకొండవ రోజునాడు మన దగ్గర ఉన్న ప్రతి ఓటును ఓటేపియడం, ప్రతి ఓటు కూడా సురభి మేడం గారికే, వాణి మేడం గారికే. మనకు ఫస్ట్ ప్రయారిటీ లోపల మనకు ఫస్ట్ సెకండ్ థర్డ్ అనేది లేదు, మనకు ఒకటే ఒక ఓటు సురభి మేడం. నాలుగవ గుర్తు బ్యాలెట్లో నాలుగవ గుర్తు మీద మనం పక్కకు ఒక్కటేయాల్సిన అవసరం ఉన్నది. ఒకటే ఒకటి మనకు కనిపించేది టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, ఈ దీంట్లో పనిచేస్తున్న ఇన్ఛార్జీలకు క్లియర్గా కనిపించవలసింది మనకు ఒకటే ఒక ఓటు మనమేయాలి. మనం ఇన్ఛార్జ్ ఇచ్చిన వాళ్ళని కూడా ఏపియాలి. నేను ఇంకొక విషయం కూడా చిన్న విషయం మనవి చేస్తూ ఉన్నా, ఎందుకంటే మన దగ్గర కూడా ఈ రోజున్న పరిస్థితుల లోపల అందరి ఇళ్లల్లో కూడా, అన్ని కులాల లోపల కూడా, అన్ని ప్రాంతాల లోపల కూడా చదువుకున్న వ్యక్తులు ఉన్నారు, వాళ్ళందరూ ఎన్రోల్ అయినరు, అందుకే 5 లక్షలు దాటినాయి. కాబట్టి మన ఇంట్లో మనం ఫస్ట్ క్యాన్వసింగ్ చేసుకోవాలి. మన పిల్లలను ఎక్కడ వెళ్లకుండా 14 తారీఖు నాడు ఓటేసే వెళ్ళిపోయేటట్లు మనం చేయాలి. నేను కూడా నా బిడ్డను మాబునారికి ఇస్తే నేను చెప్పిన 14 తారీఖు నాడు 8 గంటలకు నువ్వు రావాలమ్మా, ఫస్ట్ ఓటు మనం హై స్కూల్ వికారాబాద్లో వేస్తామని చెప్పి నేను చెప్పడం జరిగింది. అందుకే నేను మనవి చేస్తా ఉన్న అందరు కూడా, మన ఇంట్లో ఉన్న ప్రతి ఓటును, మన చుట్టాల ఓటును, మన ఫ్రెండ్స్ ఓటును, మనతో నిత్యం మాట్లాడుకున్నట్టు వ్యక్తును, ఎందుకంటే ప్రాంతం చాలా పెద్దది కాబట్టి, 3 జిల్లాలు కాబట్టి చాలా మనకున్న చుట్టీరకాలు అన్నీ గిక్కడిక్కడ ఉంటాయి. కాబట్టి హైదరాబాద్లోనూ చుట్టీరకం ఉంటుంది, లేకపోతే మాబునార్లోనూ ఉంటుంది, వికారాబాద్లో ఉంటుంది, ఇక్కడిక్కడనే చుట్టాలు ఉంటారు. కాబట్టి మనము ఆశమాయిషిగా తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకు ద్రోహం చేస్తున్న వ్యక్తులు, ద్రోహం చేస్తున్న పార్టీ మన రాష్ట్రాన్ని మళ్ళా ఆలోచన చేసే తీరుగా, మనం ఏదైతే రోడ్ల మీద కూర్చొని ప్రాణాలకు తెగించి ఆ రోజు ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చుకున్నామో, మళ్ళీ ఇటేమైనా జరిగిందంటే డెఫినెట్గా మళ్ళీ మనం మన ఉద్యమాన్ని కోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ తెలంగాణను మళ్ళా ఆలోచన చేసే తీరుగా రెండు తీర్లు వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. ప్రధానమంత్రి అయినాక ఖమ్మంలో ఉన్న 7 మండలాలను తీసుకుపోయి అవతలకు కలిపినారు, అంటే తెలంగాణను అస్థిరపరచాలని చెప్పి, తెలంగాణను కథం పెట్టాలనే ఆలోచన లోపల వాళ్ళు ఉన్నారు. ఈరోజు కూడా చూస్తే హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం చేసి ఈ తెలంగాణను మొత్తం వచ్చిన తెలంగాణను మళ్ళా ఆలోచన చేసే తీరుగా, మళ్ళీ వేరే దాంట్లో కలిపే తీరుగా. మన కర్ణాటక దగ్గర ఉంటే ఇంతకు ముందు అన్న అక్కడ చెప్పినట్లు కర్ణాటకలో మనల్ని కలిపే తీరుగా. ఈ విధంగా ప్రమాదం ఉన్నది. కాబట్టి తెలంగాణ ప్రాంతాన్ని కాపాడుకోవాలంటే, తెలంగాణ అస్థిరత్వాన్ని కాపాడుకోవాలంటే మనం సురభి మేడం గారిని గెలిపించుకోవాలి. టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన వ్యక్తిని డెఫినెట్గా మంచి మెజార్టీతో మనం గెలిపించుకోవాలి. మన నాయకులకు అందరికీ కూడా ముఖం ఎత్తుకునే తీరుగా మనం అందరం ఉండాలని చెప్పి నేను అందరితో కూడా మనవి చేసుకుంటూ, పార్టీ ఉంటేనే మనకు భవిష్యత్తు ఉంటుంది, పార్టీ కండువ ఉంటేనే మనకు భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి మన సొంత రాజకీయాలు పక్కకు పెట్టేసేసి 11 రోజులు పనిచేస్తే మనం జీవితాంతరం కాళ్ళ మీద కాలేసుకొని గల్ల ఎగేసుకొని మనం తిరిగే తీరుగా మనం ఉంటామని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ, కులాలు కాదు, మతాలు కాదు, తలాలు కాదు, మనం అందరం కూడా, మనది అందరిది కూడా కేసీఆర్ కులం, తెలంగాణ రాష్ట్ర సమితి కులం. కాబట్టి మన అభ్యర్థి సురభి మేడం గారిని డెఫినెట్గా మనం ఫస్ట్ ఓటుతోటి, మొదటి ప్రాధాన్యత ఓటుతోని మనం గెలిపించుకోవాలని చెప్పి అందరితో కూడా మరోసారి విజ్ఞప్తి చేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్న జై తెలంగాణ.